మరి కొంచెం కారంగాలో నేను డెజర్ట్ చేస్తాను అన్న నేను లాస్ట్ చేస్తాను డెజర్ట్ లాస్ట్ ఎగ్జాక్ట్లీ ఓకే ఓకే మరి ఇప్పుడు ఎవరు చేస్తారు నా కోసం నాకు ఇష్టమైంది టైప్ ఏమైనా స్పైసీ స్పైసీగా నైస్గా స్నాక్ కమ్ టైప్స్ ఏమైనా మీరే చేయమంటున్నారా సో మీకు ఇష్టమైంది ఆఫ్ కోర్స్ సో స్నాక్ అంటే ఎలాంటిది ట్రెడిషనల్ వంటలు చేస్తూ ఉంటారని చెప్పేసి అన్నారు కదా సో మన కృష్ణుడు గారు చేసింది తెలియదు అన్నారు మరి అరటికాయ ఆవళ్ళు కొత్తగా ఉన్నాయన్నారు ఇవి మీ ఇంట్లో ఏం ట్రై చేయలేదా లేదండి అంటే మాది ట్రెడిషనల్ ట్రెడిషనల్ లో ఒక ఒక మోడర్న్ ట్విస్ట్ లేదు ట్రెడిషనల్ అంటే ఆవర్లు అంటే ఆవర్లు అంతే సో వీళ్ళందరూ కొంచెం ట్విస్ట్ ఇస్తున్నారు కదా కొత్తగా చేస్తున్నారా కొంచెం డిఫరెంట్ గానే ఓకే మరి అరటికాయ ఆవడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అరటికాయ ఆవడలకు కావాల్సిన పదార్థాలు ఉడికించిన అరటికాయలు 2 నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు శనగపిండి 2 టేబుల్ స్పూన్లు తరిగిన అల్లం 1 టీ స్పూను తరిగిన పచ్చిమిరపకాయలు 2 తరిగిన కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత ఆవాలు 1/2 టీ స్పూను జీలకర్ర 1/2 టీ స్పూను ఎండుమిరపకాయలు 3 కరివేపాకు 2 రెమ్మలు పసుపు చిటికెడు పెరుగు 1/2 లీటరు నూనె డీప్ ఫ్రైకి సరిపడా అరటికాయ ఆవడలు వీటికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజుగారు సచిదావా ఓకే అండి సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం నూనె పెట్టేసుకుందాం ఓకే ఉడికించిన అరటికాయలను ఇలా మెత్తగా మెది పెట్టేసుకున్నాం ఓకే బౌల్ ఇస్తారా యా దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో నానబెట్టిన పచ్చిశనగ ఉప్పు ఓకే అలాగే మనకు బ్రాండింగ్ కొరకు శనగపిండి ఓకే చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఓకే అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఓకే అలాగే రుచికి సరిపడా ఉప్పు ఓకే సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి కృష్ణుడు గారు రావాళ్ళు ఎప్పుడు చేశారా ఆవళ్ళు చేయలేదని తిన్నాను ఆవళ్ళు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అండి మా ఇంటికి వెళ్ళినప్పుడల్లో కూడా డెఫినెట్గా ఎప్పుడు వెళ్ళినా సరే ఆవళ్ళని తింటాను అవునా కొంచెం మెంతులు పసుపు ఇవన్నీ వేసిన ఆవళ్ళు అంటే చాలా ఇష్టం అరటికాయ ఆవళ్ళు అయితే తినలేదు తినలేదు సో కొత్తగా ఉంది కదా కొత్తది టేస్ట్ బాగుంటుందండి రాజుగారు అంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ఓకే మరి సోనియా గారు అండ్ కృష్ణుడు గారు సో మీ టెక్నీషియన్స్ గురించి కానివ్వండి ఈ మిస్టర్ మన్మథ మూవీలో సాంగ్స్ గురించి కానివ్వండి మాకు ఏమైనా చెప్తారా వర్క్ మట్టుకి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఆల్మోస్ట్ 21 డేస్లో ఫినిష్ చేసాం మూవీ విత్ 5 సాంగ్స్ అండ్ కలిపి మూవీ మొత్తం 21 డేస్లో షూట్ చేసాం సీరియస్లీ అండ్ వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తా చేసాను ఎందుకంటే ఎవ్రీ సీన్ చేయడానికి చాలా ఎంజాయ్ ప్లస్ ప్రాపర్ ప్లానింగ్ అంటే ఎక్కడ కూడా లైక్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మంచి లొకేషన్స్ కానీ లైక్ మేకింగ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తే చేస్తాం అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అండి సత్యం బెల్లకొండ గారు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు 20 ఇయర్స్ నుంచి అండ్ నానితో స్నేహితుడు అని మూవీ చేశారు దాని తర్వాత ఈ మూవీ డెఫినెట్గా ఈ మూవీ చాలా మంచి సక్సెస్ అంటే మాకు ఏదైతే కథ చెప్పారో కథ చెప్పిందనికంట మూవీ అంటే జనరల్గా కథ చెప్పినట్టు చాలా సినిమాలు చేయలేరండి అండ్ దానికంట బాగా తీశారు దానికంట బాగా చూస్తున్నా కొద్దిగా చేతికి నూనె రాసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుంది ఓకే సో కావాల్సిన మన ఇలా గారెలాగా లేకుండా కూడా తినేయచ్చండి తినేయచ్చండి కానీ ఆల్మోస్ట్ నాకు అనిపిస్తుంది డీప్ ఫ్రై చేసిన కట్లెట్స్ ఆలూ కట్లెట్స్ ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది ఇందులో అరటికాయ ఇదో వెరైటీ అంటే ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి నాకు తెలిసి అలా కూడా తీసేసుకోవచ్చు జస్ట్ షాలో ఫ్రై లా చేసుకోవాలి అప్పుడు అంటే మనం ఈ పచ్చిశనగ పప్పు ప్లేస్ లో కొంచెం ఉడికించింది కొంచెం మ్యాష్ చేసి వేసుకుంటే అంటే ఇక్కడ పచ్చి తింటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఓకే శనగపప్పు నార్మల్ గా అలా నానబెట్టుకుని తింటూ ఉంటారు కదా చాలా మంది కలవాలి అంటే కొద్ది మందికి తినలేరు కదా సో అలాంటి వాళ్ళు కొంచెం బాయిల్ చేసి వేసుకోవచ్చు ఓకే సో ఈరోజు ఉగాది పండుగ సో ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ వెళ్ళి ఈ పిండి వంటలు ఇవన్నీ చేసుకునే వచ్చి ఉంటారు సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సోనియా గారు మీరు మీ ఇంట్లో ఉగాది ఫస్ట్ థింగ్ మా ఇంటి వెనకాల మామిడికాయ చెట్టు ఉంది ఇటు పక్క ఏమో వేప చెట్టు ఉంది ఎక్కడికో వెళ్ళి పూలు ఆకులు తీసుకురావాల్సిన అవసరం లేదు మామిడి చెట్టు యా మామిడి చెట్టు వేప చెట్టు రెండు వన్ సైడ్ ఇది వన్ చెరుకు గెల్లో
నెక్స్ట్ అదే ప్లాన్ నెక్స్ట్ ఇయర్ ఉగాది పచ్చడి ఆబ్వియస్లీ అండ్ దెన్ ఆబ్వియస్లీ గుడికి వెళ్తే గుడికి వెళ్ళి లేకపోతే ఇంట్లో మామూలుగా పూజ చేసుకుని నేను కాబోయేయో షుడ్ బి రియలీ గుడ్ అనేసి ఎవ్రీథింగ్ బోల్డ్ అని వంట చేసుకుని హ్యాపీగా యూనో అందరం కలిసి కూర్చుని తింటాం. సో మొత్తం చక్కగా పూజ చేసుకుని ఇటు వచ్చేసారు. యా ఓకే, మీది ప్రాపర్ ఇక్కడేనా అండి? ఆంధ్ర అంటే విజయవాడ పెరిగిందంతా ఇక్కడే. మమ్మీ డాడీ వాళ్ళది విజయవాడ బాపట్ల. ఓకే, సో కృష్ణుడు గారు మీ సైడ్ రాజులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది పండుగ? ఉగాది పచ్చడి అదే ఫస్ట్, ఉగాది పచ్చడితోనే స్టార్ట్ చేస్తాం మార్నింగ్ లెగ్ గానే. అండ్ నూతన సంవత్సరం కాబట్టి డెఫినెట్గా బాగా చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ రాజుల్లో కానీ ఇక్కడ కానీ ఎప్పుడు ఉగాది బాగా చేసుకుంటాం. ఓకే ఓకే, ఇక్కడ వడలైపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఓకే, సో ఇక్కడ మనం ముందుగానే పెరుగు గిల్ల కొట్టి పెట్టేస్తున్నాం. ఓకే, ఇందులో నానాలు. సో కాసేపు నానాలు, ఈలోపు మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో ఓకే ఇది నానాలి అండ్ రాజుగారు అక్కడ పోపు పెట్టాలి. సో ఇందాక నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను అన్నాను కదా సోనియా గారు, సో మీరు ఇందాక అన్నారు కదా మిస్టర్ మన్మదాలో నేను ఇప్పటివరకు బబ్లీ క్యారెక్టర్ ఎక్కడా చేయలేదు, మిస్టర్ మన్మదాలో చేశాను అని చెప్పేసి. సో మాకోసం బబ్లీ బబ్లీగా ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పకూడదు? క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్తాను చిన్నది. ఈ రోజుల్లో రాముడు లాంటి మగాడి లేనప్పుడు మేము మాత్రం సీతలాగా అనుకుండాలి. దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, ఆవాలు, ఓకే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు, ఓకే కొద్దిగా ఉప్పు కూడా, అంటే కంప్లీట్గా పెరుగుకి సరిపడా ఉప్పు. ఓకే, నార్మల్ కావాలన్నా ఆ కలర్ అనేది కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఆ కలర్లో తిన్నా ఉండాలి. యా ఓకే ఓకే, రెడీ రెడీ అండి. అరటికాయ ఆవళ్ళు రెడీ. సో చక్కగా చూస్తుంటే నేను నిజంగా నోరు ఊరిపోతుందండి, ఆవళ్ళు రెడీగా ఉన్నాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. అరటికాయ ఆవడలు తయారు చేయు విధానం. ఉడికించిన అరటికాయలు మెత్తగా మెదిపి ఉంచాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు, శనగపిండి, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకొని వడల్లో వత్తి కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి వడలు సిద్ధం చేసుకోవాలి. వీటిని చిలిగిన పెరుగులో వేయాలి. పాన్ లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని వడలు పెరుగు మిశ్రమంలో వేసి పోపెట్టాలి. అంతే, అరటికాయ ఆవడలు రెడీ.